వానికి స్టార్ట్ ఉంది. మొన్న తీసుకుపోయి ప్రగతి భవన్ లలో ఇప్పుడు హైప్ చేసింది కదా బాగా. అవునా? మొన్న ప్రగతి భవన్ లో ఇప్పుడు ప్రత్యామ్నాయం వేరే ఆప్షన్ లేదన్న, కొత్తలను తీసుకుపోయి పెడితే అక్కడ ఫేస్ వాల్యూ ఉండదు, ఓట్లు పడాయి కాబట్టి లంగ దొంగ వాడినే పెట్టేట్టుంది, కొన్ని ఓట్లు రాలతాయి కదన్న అనాలిసిస్. కొన్ని కావాలని తీసుకోవి ప్రగతి భవన్ లా కొంచెం. ఇప్పుడు మీకు దళిత బంధాన్ని పెట్టింది కదా, దళిత బంధాన్ని ఎలక్షన్ల కోసం అనేది మొత్తం జనాలు తెలిసిపోయింది కదా అన్న. వాండోడుతుడు వాడే ప్రగతి భవన్ లో చెప్పిండు కదా అన్న. ఎంత దళిత బంధం ఇప్పుడు హైదరాబాద్ లోనే ఫస్ట్ కార్ చేస్తాను దళిత బంధం అన్నాడు కదా. అంటే మరి ఎంత దళిత బంధం ఎంత అమౌంట్ ఇచ్చేది? 10 లక్షలు ఉంటాను అన్న. ఇక్కడ ఇప్పటి వరకు వెళ్ళి వచ్చినాయా? ఇక్కడ రాలేదు అన్న. కొత్త ఎలక్షన్లలో పిత్తడు కావచ్చు కదా ఇవి. ఇప్పుడు కార్యకర్తలను సెలెక్ట్ చేసి వాడుకుంటాడంట పోరగాళ్ళను. ఇప్పుడు అంత అన్ని మండలాల అన్ని గ్రామాల నుంచి కొంతమంది చురుకైన అభ్యర్థులను లిస్ట్ తయారు చేసుకుంటాడు. లిస్ట్ తయారు చేసుకొని వాళ్ళని వాడుకుంటాడు ఎలక్షన్లలో కొన్ని ఓట్ల కోసం. ఓట్లు ఎత్తారా? 10 లక్షలు అంటే పోరగాళ్ళు కొంతమంది టెంప్ట్ అవుతారు కదా అన్న. వాళ్ళని తిప్పుకుంటాడు ఎలక్షన్ లిస్ట్ ప్రిపేర్ చేసుకొని, మీకు ఇస్తారా బాబు అని చెప్పి ఇప్పుడు ఇక ప్రిపేర్ చేసుకొని ఎంబడేసుకొని తిప్పుకుంటాడు. కొన్ని ఓట్లు ఇవ్వడాక ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. అన్ని ఎలక్షన్లలో ఇప్పుడు నాగార్జున సాగర్ గానీ అంతటి అదే వాగ్దానాలు ఎక్కడ అమలు చేయలేదు కదా. సేమ్ అదే ప్రాసెస్ అంతా 10 రాజకీయ పక్కా. ఈ ఎలక్షన్ల కోసం అనేది అందరికి అర్థమైపోయింది. ఆల్రెడీ ప్రగతి భవన్ లో కేసీఆర్ చెప్పింది కదా అన్న, మాది రాజకీయ పార్టీ, నేను రాజకీయ ఎలక్షన్ల కోసమే నేను ప్రతిబంధ ఇస్తాను అయితే ఏంది అని డైరెక్ట్ నోరు జారిండు కదా. మరి ఇప్పుడు తీసుకున్న వాళ్ళు ఓట్లు ఎత్తారా? తీసుకుంటారు కంపల్సరీ ఓట్లు, చెప్పలేము ఏకపోవచ్చు. ఇది దొంగ అనేది అర్థమైపోయింది జనాలల్లో. అంతేనా? పక్క అర్థమైపోయింది. 100% మైనస్ అవుతారు. ఇప్పుడు దళిత బంధు జనరల్ గా ఇప్పుడు ఉగ్రవాదులు ఇస్తాడు కదా అన్న, అంటే ఇస్తాడు కదా ఉగ్రవాద అన్న. టోటల్ గా రాష్ట్రం మొత్తం దళిత బంధు అయిపోయే వరకు ఎంత టైం పడవచ్చు? కంప్లీట్ ఎంత మంది దళితులు ఎంత మంది ఉంటారు అక్కడ? అంటే గుజరాత్ కాన్స్టిట్యూషన్ అన్న మొత్తం తెలంగాణ ఇవ్వాలంటే ఎన్ని సంవత్సరాలు పడవచ్చు? 10-10 లక్షలు 2 లక్షల కోట్లు పడుతుంది అన్న. 2 లక్షల కోట్లు మొత్తం తెలంగాణలో ఉన్న దళితులందరికీ కూడా ఇట్లా అమలు చేయాలంటే, అన్ని కాన్స్టిట్యూషన్ల అమలు చేయాలంటే దాదాపుగా 2 లక్షల కోట్లు కావాలన్న. వాని వల్ల కాదు అది, వేస్ట్ ప్రోగ్రామ్, వాడు చేయలేడు వాని వల్ల కాదు అది. మరి అట్లా కాదు ఇప్పుడు, మరి ఎట్లా మరి 10 లక్షలు ఇచ్చినా గెలవడా, మరి ఏమి ఇచ్చినా గెలవడా, ఎట్లయితే గెలుస్తాడు మరి? ఈ హుజరాబాద్ ఎలక్షన్లలో ఓడిపోతాడు, తర్వాత ఇది ఎఫెక్ట్ పడుతుంది, తర్వాత సీట్లు పోతాయి, వీళ్ళందరూ ఒకటవుతారన్న. ఇప్పుడు ఆల్రెడీ నెక్స్ట్ కష్టమే అన్నగారు. మరి ఎక్కడ కూడా అంటే నేను జమ్మికుంటకు హుజరాబాద్కు వేసాను 2 సార్లు అన్న. ఎక్కడ కౌశిక్ రెడ్డి ఫోటో లేదు కదా టీఆర్ఎస్ అభ్యర్థని? ఇప్పుడు పెట్టాడు, ఇప్పుడు పెడతాడు. మొన్న తీసుకొని ప్రగతి భవన్ లో కావాలని కొంతమంది పొరగానే తీసుకుని పోయి మీటింగ్ పెట్టి కౌశిక్ రెడ్డి నా మిత్రుడు, వీళ్ళు అయ్య నాతో పనిచేసిండు అది అనే షో చేసిండు కదా మొన్న ప్రగతి భవన్ లో. ఇప్పుడు అభ్యర్థిని అక్కడ ఎవరిని పెట్టాలనేది అర్థం కాక ప్రస్తుతానికి వీన్ని హైప్ చేద్దామని ప్లాన్ చేసిండు. చూస్తాడు ఒకసారి ఇట్లా జనరల్ మళ్ళీ వాయిస్ తీసుకుంటాడు, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీసుకుంటాడు. ఇప్పుడు ఈ 3 ఎకరాల భూమి ఇచ్చిండా దళితులకు? ఎక్కడ ఇచ్చిండన్న? 30%. ఇప్పుడు 10 లక్షలు ఇస్తే అప్పుడు ఆ 3 ఎకరాల భూమి ఇచ్చారంటే 10 లక్షలు కూడా ఇస్తారని నమ్మకం పట్టుకోవచ్చు. అవునవునవును. ఇప్పుడు ప్రధానమైనటువంటి ఆమె హామీలు ఏంటంటే దళితున్నే ముఖ్యమంత్రి చేస్తారన్నాడు, చేయలేదు 3 ఎకరాల భూమి అన్నాడు. అది ఒక 30% తెలంగాణ వ్యాప్తంగా ఒక 30% కూడా ఇవ్వలేదన్న అది వాడు. ఇటల్ రాజేందర్ పరిస్థితి ఏంటంటే, ఇటల్ రాజేందర్ అసలు గంతగనం జనాలు అంటే అసలు ఎందుకు వస్తారు, అంత అభిమానం ఎందుకు వచ్చిందంటూ. ఈయన స్థానికంగా గత 5-6 సార్లు గెలిచిండు కదా, లోకల్ లీడర్ అయిపోయిండు, కొంచెం అభివృద్ధి చేసిండు. అక్కడ ఫ్లైఓవర్ అడితేనేమి అక్కడ అన్ని కాన్స్టిట్యూషన్స్ లలో మంచి అభివృద్ధి చేసిండు. కొంచెం బీసీ వాళ్ళు ఎక్కువ ఉంటారు, దళితులు ఎక్కువ ఉంటారు కాబట్టి కొంచెం మాస్ లీడర్ అయిపోయాడు కన్నా కొంచెం జనాలల్లో ఆకర్షణీయంగా ఉన్నాడు అతను యాక్చువల్గా.
జెన్యున్ ఉంటాడు క్యాండిడేట్ కాబట్టి పర్సన్ చూస్తారు అక్కడ లోకల్ లా. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఆయనకు మనం ఒకసారి అనుకున్నాం కదా అనవసరంగా ఎమ్మెల్యే పదవి రాజీనామా చేసిండు అని అనుకున్నాం కదా అప్పుడు అన్న. ఇప్పుడు ఏంటి పరిస్థితి, రాజీనామా చేయడం వల్ల ఏమన్నా సింపతి బాగా పెరిగిందంటావా, జనాలు బాగున్నారు? పెరిగింది కానీ ఇప్పుడు తెలంగాణ ఉద్యమం కోసం ఎన్నిసార్లు రాజీనామాలు చేసినా కూడా మన వాళ్ళు గెలుచుకుంటూ వచ్చారు కదా, సేమ్ ఇదే అక్కడ సెంటిమెంట్ అన్నట్టు ఇప్పుడు వర్కౌట్ అవుతుంది కంపల్సరీ. అవునా. ఇంకొకటి ఏంటంటే భూములు అన్యాయంగా తీసుకున్నాడు అనేది ఒక నిరాధారమైన ఆరోపణ వాస్తవానికి అది. ఇప్పుడు అది అదే వాడు కోర్టుల జెన్యున్ గా కోర్టుల కేసు అయితే ఆగిపోయింది కదా, వాడు కరెక్ట్ మగోడు అయితే భూములు నిజంగా ఆక్యుపై చేసుకుంటే జెన్యున్ గా అక్కడ వాడు రిజల్ట్ తీయలేదు. ఈయన ఛాలెంజ్ విసిరిండు, నువ్వు సిబిసి అడిగితే ఎంక్వైరీ ఇచ్చి నాకు రిజల్ట్ చూపించరావు అని ఛాలెంజ్ విసిరితే అది ఎక్కడ దక్కనే పక్కకు పోయింది. జస్ట్ ఆరోపణ ఐదారుగురిని ప్రగతి భవన్ పిలుచుకొని లెటర్ తీసుకొని కావలసుకొని కుట్ర చేసినట్టు కేటీఆర్ సీఎం కావడం కోసం. ఇక్కడ బీసీ నాయకుడు రాయందర్ సీనియర్ కదా, రాయందర్ ఉన్నాడు, ఎట్లా నువ్వు కేటీఆర్ సీఎం చేస్తావని జనాలల్లా ఒక వాయిస్ వచ్చేసింది కదా పెద్ద మొత్తంలో కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు. మరి నెక్స్ట్ సీఎం కేటీఆర్ సీఎం కావాలని అనుకోలేదు అంటాడు కదా, నేను సీఎం కావాలని ఆలోచన నాకు లేదు ఏది లేదు. ఆయనకు లోపల ఉండే కానీ పాపం బయట చెప్పుకోలేకపోయాడు అన్న. అందరూ కేసీఆర్ తానా అంటే తందానా అని అందేసరికి ఈయన కూడా తప్పనిసరి పరిస్థితులు. ఇప్పుడు హరీష్ రావుకు ఉన్నది ఈయనకు ఉన్నది. యాక్చువల్ జెన్యున్ లీడర్లు సీఎం కావడానికి రాయందరు తర్వాత హరీష్ రావు వీళ్ళిద్దరే నెక్స్ట్ సీఎం కావడానికి, ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో 100% కష్టపడ్డారు జెన్యున్ క్యాండిడేట్లు వీళ్ళు. కానీ ఇక్కడ కేటీఆర్ ఎడ్యుకేషన్ ఇచ్చిన పోరాడు వాడు వాస్తవానికి ఆయనకి ఇచ్చేసరికి వీళ్ళందరూ అందరినీ అంతా సీట్ల కోసం నెక్స్ట్ టైం మళ్ళీ ఎలక్షన్ సీట్ల కోసం వీళ్ళందరూ బానిసలు కదన్న, కట్టు బానిసలు వీళ్ళంతా శంసాగాళ్ళు. ఓకే కేటీఆర్ కావాల్సుకునే ముదుగాలు అట్లా ఎన్నోని చేపించుకున్నాడు అందరి నోట్లతోటి. కేంద్రబాయ్ కేటీఆర్ సీఎం నెక్స్ట్ సీఎం అని కావాలని అనిపించిండు వాడు కావాలని, తర్వాత మళ్ళీ అందరికి కర్రగాతి వాత వెళ్తారన్నాడు. సిబిసి విజిలెన్స్ ఎంక్వైరీ తీసుకున్నాక ఇవన్నీ అర్థమైపోయింది ఈ రాజేంద్ర అడ్డం స్టట్ ఉందని చెప్పి కావాల్సుకొని కుట్ర చేసి ఇదంతా ప్లాన్ ప్రకారం ఇదంతా కావాలని జనరల్గా అందరూ ఇటల్ రాజేంద్రకి వెళ్తారంటారు. ఎందుకంటే అదే ఏ పార్టీకి కరెక్ట్ క్యాండిడేట్ స్థానికంగా ఇవ్వలేరు మెయిన్ గా లేరు. కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ఆల్రెడీ ఇండైరెక్ట్ గా ఇప్పుడు కాంగ్రెస్ వల్ల రేవంత్ రెడ్డి ఆలోచన ఏంటంటే అక్కడ కనుక రాజేంద్ర గెలిస్తే నెక్స్ట్ ఎలక్షన్ లో కేసీఆర్ కూడా మైనస్ అవుతాడు ఉద్దేశంతో కాంగ్రెస్ నుండి కూడా గట్టి పోటీ ఇచ్చే పరిస్థితి లేదు. అక్కడ ఆల్రెడీ రాజేంద్ర 100% కాంగ్రెస్ గట్టి పోటీ ఇవ్వాలంటే క్యాండిడేట్ ఉండాలి కదా. క్యాండిడేట్ నువ్వు స్థానిక క్యాండిడేట్ ఎవ్వలేరు కదా అక్కడ స్థానికంగా లేరన్నా. లేరు ధర్మపురి ఆయన డిస్కస్ పెట్టట్టుంది మొన్న అమరీందర్ వాళ్ళ డి శ్రీనివాస్ కొడుకును కాంగ్రెస్ లో తీసుకున్నాడు కదా. ఇక్కడ స్థానికుడు కాదు కదా మరి. కాదు నాటు బయట కానీ కొన్ని డబ్బులు పెట్టుకుంటాడు అని ఆలోచిస్తాడు కావచ్చు అనుకుంటానా. ఇంకా డబ్బులు పెడితే గెలవరు ప్రజలు. ఇప్పుడు ప్రజలు బాగా తెలివి కాలంలో పోయి ప్రజలు ఎవరు ఇప్పుడు 10 పార్టీలు ఉన్నాయి అనుకో, 10 పార్టీలు మంచి కింద పైసలు ఇస్తే తీసుకుంటారు, తెలుగులో పెట్టుకుంటారు, ఎవరికి వాళ్ళకి ఇస్తారు. అవునన్నా వాస్తవం అది. తెలుగు కాలంలో నిర్వాహకం ఏముండదు అంటే 10 పార్టీలు ఉంటే ఒక్కడే పైసలు ఇచ్చేది, పైసలు ఇచ్చిన వాడికే ఓట్ వచ్చేది వాడికి. జనాల మోటివేషన్ జరుగుతుంది అన్న వాస్తవానికి. వాట్ ఈస్ వాట్ ఇంది అనేది. కానీ ఓట ఇష్టాలు మాత్రం మొత్తం ఈటల రాజేందర్ సైడ్ ఉన్నారు. నేను ఎందుకంటే నేను దాదాపు 200 మందిని 300 మందిని 70-80% రిజల్ట్ నేను కలిసిన అన్న. అంటే నా వేరే పర్సనల్ పని మీద పర్సనల్ పని మీద పోయేసిన. వావ్ సూపర్. పర్సనల్ పని మీద పోయి చాయ్ తాక్కుంటాడు కూడా, లేకపోతే టిఫిన్ చేసుకుంటాడు కూడా, భోజనం చేసేటప్పుడు అడుగు ఇవన్నీ అడిగినా కూడా ఇక ఇక్కడ ఈటల రాజేందర్ గెలుస్తాడు సార్, ఎందుకంటే ఈటల రాజేందర్ కొంచెం అభిమానం ఎక్కువ ఉన్నది ఇక్కడ. ఈటల రాజేందర్ కు రాజీనామా చేయడం కూడా బాగా ప్లస్ అయింది. రాజీనామా చేయకపోతే ఈటల రాజేందర్ ఈ మొత్తం ఇష్టి బొమ్మలు గాలబెట్టు అవి ఇవన్ను ఘోరంగా అంటారు. రాజీనామా చేయడం వల్ల ఈటల రాజేందర్ మీద అభిమానం బాగా పెరిగింది అంటారు. అవును వాస్తవం అది సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది కంపల్సరీ. అయితే అందరూ ఏమనుకున్నారంటే అసలు రాజీనామా చేయడం అనేది అనవసరంగా చేసిండని నేనైతే అనవసరంగా అనుకున్నా ఫస్ట్. అవునవును రాజీనామా చేసుడు ప్లస్ బీజేపీలో కూడా చాలా ప్లస్, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ వీని మీద ప్రెజర్ చేయడానికి రేపు సిబిసి ఎడలతో ఒత్తిపిద్దాం వీని మీద అని ప్లాన్ ప్రకారం వెళ్ళిండు ఆయన. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు దళిత బంధాన్ని 20,000 కోట్లు ప్రకటించు, 2,000 కోట్లు ఏందన్న, 2,000 కోట్లు అంటే ఆంధ్రాలో నాడు నేడు ప్రోగ్రామ్ కి జగన్ మురళి సార్ 2,000 కోట్లు ఇస్తే ఆంధ్రాలో సగం గ్రామాలను సస్యశ్యామలం అయిపోయింది కార్పొరేట్ స్కూల్లు 2,000 కోట్లే. కానీ వీడు 2,000 కోట్లు రైతు బంధుకి ఇచ్చాడు ఏందన్న ఒక కాన్స్టిట్యూషన్ కి ఇది చిత్రం. ఇంకొకటి ఏంటంటాడు మొన్న తీర్మానం అసెంబ్లీలో 6,000 కోట్లు గొర్రెలకు ఇస్తానంటాడు ఏందన్న, 6,000 కోట్లు
ఇది లక్షల కోట్లు అప్పులు తెచ్చుడేంది, కోట్ల రూపాయలు 6,000 కోట్లు గొర్రెలకు ఇస్తే అట్లా సగం ఎవడో తింటాడు. సగం వీని చేతికి వచ్చే వరకు, రైతుకి వచ్చే వరకు అసలు సగం కూడా చేతికి ఎత్తలేవు. అట్లా 21 గొర్రెలు అని 5-6 గొర్రెలు ఇస్తాడు. ఇక్కడ గొర్రెలు దిగిన తర్వాత మళ్ళీ గొర్రెలు రిటర్న్ పోతాయి, అవి చేతులు మారుతాయి డబ్బులు. ఇంత వృద్ధా అవుతుంది అన్న పైసలు. గొర్రెలు ఏంది, బర్రెలు అయితే మొత్తం నిర్వీర్యం చేసిండు అన్న. మొత్తం రోడ్లు ఏంది తెలంగాణలో, అసలు రోడ్ల పరిస్థితి ఏంది, చాలా దారుణంగా ఉన్నది. భూపాలపల్లి మెయిన్ సెంటర్ లో అన్న రోడ్డు అధ్వాన్నంగా ఉన్నది. కొంత చాలా మంది పుద్దుకొని చనిపోతారన్న, రోజుకి ఒక పేపర్ వస్తుంది. ఇంత కుక్కలు అన్న మెయిన్ సెంటర్ లో, అంబేద్కర్ బొమ్మ కాడ 10 లక్షలు ఇస్తాడు రోడ్లేరా. ఏ అంత అయిపోయింది అన్న, అయిపోయింది అయిపోయింది. ఇక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ సార్ బయటకు వచ్చిండు, మురళి సారు ఆల్రెడీ, విశార్దన్ మహారాజు, వీళ్ళు అందరు ఒకటైతారు. ఆల్రెడీ మాస్ మల్లన్నను ముందుకు పెట్టుకుని మనల్ని ఫైట్ చేస్తారు. ఆర్ఎస్ ప్రవీణ్ సార్ ఆల్రెడీ బయటకు వచ్చిండు, ఫుల్ టైం ఎలక్షన్లు జరుగుతాడు. ఆ కాన్సీరామ్ ఉత్తరప్రదేశ్ ఎట్లయితే ఫుల్ టైం తిరిగి మాయావతిని సీఎం చేసిండో, ప్రవీణ్ సార్ లైన్ లోకి వచ్చిండన్న నెక్స్ట్ దళిత బహుజన్ రాజ్యాధికారం 100%. దళిత బహుజనులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ లేదా రాజ్యాధికారం, కొడుకులు ఎల్మ కమ్మ కాపలు అంతా పక్కకు పోతారు. నువ్వు అధికారం లేవు కదా, ఎవడో ఉన్నారు, నువ్వు లేవు కదా, నేను దగ్గర కూడా రానిస్తారు కదా. బిజీలో రెడ్డి కమ్మ కాపు బ్రాహ్మణ్స్ వీళ్ళు 5% ఉన్న వాళ్ళే అధికారం ఉన్నా, వీళ్ళ దగ్గర డబ్బులున్నాయి అన్న, నువ్వు నీ దగ్గర తక్కువ ఉన్నాయి కదా. తెలంగాణలో 5% ఉన్న వాళ్ళ దగ్గరనే 1,000 కోట్ల రూపాయలు ఉన్నాయి అన్న. నడుస్తుంది ప్రస్తుతానికి మొత్తానికి. అయితే నేను ఈ ఉదరాబాద్ గురించే ఫోన్ చేసిన, అసలు ఇవ్వాలని అందరిని అడుగుతానా, చాలా మంది ఎస్టీ బీసీ మైనారిటీ అది రాజ్యాధికారం అన్న 2024లో 50% అన్న వీళ్ళకి వస్తాయి. కాంగ్రెస్ వీళ్ళకి సపోర్ట్ చేస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ లో కూడా మాయావతి ప్రధానమంత్రి లైన్ లో ఉందన్న. అన్ని రాష్ట్రాలల్లో ఐఏఎస్లు అందరు దాదాపు ముందే విఆర్ఎస్ తీసుకుని, ఇప్పుడు జార్ఖండ్ లో కానీ పంజాబ్ లో కానీ వేరే రాష్ట్రాలలో కూడా ఇది పెద్ద ఎత్తున నడుస్తుంది. బ్యూరోక్రాట్స్ అంతా విఆర్ఎస్ తీసుకొని ఆల్రెడీ అన్నాను. ఓకే ఓకే.